అందరికీ నమస్కారం ఎముకలని దృఢంగా చేసి వేసవి కాలంలో ఒంటికి చెలువు చేసే ముద్దుతో పాటు దీనికి కాంబినేషన్గా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచి జుట్టు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చగింజలతో చాలా రుచిగా ఉండే కమ్మటి పచ్చడి చేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని పావు స్పూను మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి మెంతులు చక్కగా వేగితే పచ్చడి చేసినప్పుడు చేదు లేకుండా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడిందులో ఒక స్పూను ధనియాలు పావు స్పూను జీలకర్ర అరకప్పు పుచ్చగింజలు వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేగనివ్వాలి ఈ పుచ్చగింజల్ని నేను డ్రై ఫ్రూట్స్ అమ్మే షాప్లో తీసుకున్నాను వీటికి పైన ఉండే పొట్టు తీయడం వల్ల ఇలా తెల్లగా ఉంటాయి ఇవి దొరక్కపోతే మనం పుచ్చకాయ కోసినప్పుడు వచ్చిన గింజల్ని ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఇలా పచ్చడి చేసుకోవచ్చు ఇవి చక్కగా వేగితే రంగు మారి ఇలా గుండ్రంగా ఉబ్బుతాయి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మూడు స్పూన్ల నూనె వేసి నాలుగు ఎండిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని పుచ్చగింజలు ఉన్న ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను సగానికి కట్ చేసి వేసుకుని వీటిని కూడా కలుపుతూ వేయించాలి ఇలా పచ్చిమిర్చి మాత్రమే కాకుండా ఎండిమిర్చీలు కూడా వేయించి వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది పచ్చిమిర్చీలు ఒక గిన్నెలో తీసిన తర్వాత చక్కగా పండిన టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉసిరికాయ సైజంత చింతపండుని కడిగి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి పండిన టమాటాలు అయితే వాటిలో ఉండే నీళ్లు బయటికి వచ్చి చక్కగా జ్యూసీగా ఉడికిపోతాయి లేదంటే అరకప్పు వరకు నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఇవిలా చక్కగా ఉడికిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పుచ్చిగింజలు ఎండుమిర్చీలు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చడి టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం చిన్న బెల్లం ముక్క వేసి వేయించుకున్న పచ్చిమిర్చీలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరిగా ఉడికించిన టమాటాలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే రాగిముద్దలో తినడానికి చాలా బావుంటుంది ఇంకా పల్చిగా ఉంటే ఇష్టపడేవాళ్లు గ్రైండ్ చేసేటప్పుడు కాచి చలార్చిన నీళ్లు వేసి కలుపుకోవచ్చు దీన్ని ఒక గిన్నెలో తీసుకుని కట్ చేసిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లే దీనికి ఎలాంటి తాలింపు లేకపోయినా పచ్చట్లో వేసిన ఉల్లిపాయ ముక్కలు కాస్త నాని అని తినేటప్పుడు కరకరలాడుతూ చాలా చాలా బావుంటుంది ఉల్లి వెల్లుల్లి తినని వాళ్లు ఈ రెండిటిని స్కిప్ చేసేయచ్చు తరువాత రాగిముద్ద చేయడం కోసం ఏదైనా కొలతకి ఒక గిన్నె గాని గ్లాస్ గాని తీసుకుని దీనితో కొలిచి బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో అన్నం వండుకోవడానికి వాడే బ్రౌన్ రైస్ వాడుతున్నాను మీరు ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటారో వాటినే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత ఒక గిన్నె బియ్యానికి ఆరు గిన్నెల నీళ్లను కొలిచి వేసుకోవాలి నీళ్లు కొలిచి పోసుకున్న తర్వాత గంటపాటు నాననివ్వాలి బ్రౌన్ రైస్ ఉడకడానికి కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి ఎక్కువ వేస్తున్నాను వైట్ రైస్ అయితే మాత్రం ఒకటికి నాలుగే సరిపోతాయి గంటపాటు చక్కగా నానని వీటిని స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మనం బియ్యం కొలిచిన గిన్నెతోనే రెండు గిన్నెల రాగి పిండి వేసి పిండిని కదిలించకుండా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి పిండిని అన్నంలో అలాగే ఇందులో ఉన్న గంజితో బాగా మిక్స్ అయ్యేలా గట్టిగా ఒత్తుతూ కలపాలి రాగి ముద్ద బాగా మెత్తగా ఉంటే ఇష్టపడేవాళ్లు ఈ స్టేజ్లో కావాలంటే కొన్ని వేడి నీళ్లు వేసి బాగా కలిపి మరో రెండు మూడు నిమిషాల పాటు మంట లోఫ్లేమ్ లో ఉంచి మగ్గనివ్వాలి ఇందులో టేస్ట్ ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి రాగిపిండి సరిగ్గా ఉడకకపోతే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సరిగ్గా ఉడకనివ్వాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు చెన్నీళ్లతో చేతిని ఒకసారి తడుపుకొని ముద్ద చేసుకోవాలి ఇది చాలా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఎప్పుడూ చేసే పల్లి కొబ్బరి పచ్చడి లాంటివి కాకుండా ఒంటికి చలువు చేయడంతో పాటు అదిరిపోయే రుచితో పిల్లలకు కూడా ఎంతగానో నచ్చే ఈ పుచ్చగింజల పచ్చడి అలాగే రాగి ముద్ద మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్